Welcome to Telugu Quotations. Please subscribe. ఈ రోజు అత్తయ్య గారి చెల్లెలు కథ గురించి తెలుసుకుందాం. హాయ్ రేఖ, ఎప్పుడు వచ్చావు ఇంటికి? ఎలా ఉన్నావు? ఏంటి విషయాలు? అయినా ఎప్పుడు హుషారుగా ఉండేదానివి, ఇప్పుడెందుకు ముఖం మార్చుకొని కూర్చున్నావు? ఏమైంది? ఏమీ లేదే, నీకు అన్నీ తెలుసు కదా. నేను ఎంతో ఇష్టపడి ప్రేమించి అమ్మా నాన్నను ఒప్పించి మరీ శేఖర్ని పెళ్లి చేసుకున్నాను. నాకంటూ నా అంత అదృష్టవంతురాలు ఎవరూ లేరని ఎంతో ఆనందంతో పొంగిపోతూ ఆ ఇంట్లో అడుగుపెట్టాను. ఒక పక్క అమ్మా నాన్నను వదిలి వెళ్తున్నానన్న బాధ ఎక్కువగా ఉన్నా నన్ను ప్రేమించి నాతో ఏడడుగులు వేసిన శేఖర్ ఎంతో బాగా చూసుకుంటాడు అన్న నానందంతో అత్తగారింట్లో అడుగుపెట్టాను. నేను భయపడినట్టు అక్కడ ఏమీ జరగలేదు. మా అత్తయ్య వాళ్ళు నన్ను బాగా చూసుకునేవాళ్ళు, ప్రతి విషయంలో నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చేవాళ్ళు. ఒక అత్త కోడలు లాగా కాకుండా ఒక ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం. మా అమ్మ నాన్నను కూడా మర్చిపోయేంత ప్రేమను కురిపించింది మా అత్తయ్య. ఏ పనైనా ఇద్దరం కలిసి చేసుకునేవాళ్ళం. ఒక అమ్మ కూతురు లాగా ఉండేవాళ్ళం. మా అమ్మతో ఉన్నంత బాగా అటాచ్మెంట్ ఎక్కువ అయిపోయింది. ప్రతి విషయం నేను అత్తయ్యతో పంచుకునేదాన్ని. అంతా మంచిగా సాగుతుంది అనుకున్న సమయానికి నా లైఫ్లోకి మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు వచ్చింది మా ఇంటికి. అప్పటి నుంచి మా అత్తయ్యలో మార్పు గమనించాను. నాతో సరిగ్గా మాట్లాడడం లేదు, చీటికి మాటికి కోప్పడుతూ ఉంది. మా ఇద్దరి అనుబంధాన్ని చూసి తట్టుకోలేకపోయింది మా అత్తయ్య వాళ్ళ చెల్లి. అందుకే నాకు మా అత్తయ్యకు అబద్ధాలు సృష్టించింది. నా పరిస్థితి మా వారికి కూడా చెప్పుకోలేను. చాలా బాధ అనుభవిస్తూనే ఎప్పటిలాగే నేను మా అత్తయ్య కలిసి ఎప్పుడు ఉంటామో ఏమో, దానికే ఇంత బాధపడాలా? నీకు మీ అత్తయ్య స్వభావం ఏంటో తెలుసు, జరిగిందేదో తెలుసుకో, ఆమెకు అర్థమయ్యేటట్లు చెప్పు. అసలు తప్పు ఎవరిదో, ఎందువల్ల ఆమె మారిందో ఆమెకు తెలిసేటట్టు చెయ్యి. అయినా ఈ లోకంలో అత్తాకోడళ్ళు కలిసిమెలిసి ఉంటే చూడలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అత్తాకోడళ్ళు కొట్టుకుంటూ ఉంటేనే చాలామంది ఆనందపడిపోతారు. అత్త కోడలిని కూతురులాగా చూసుకునే వాళ్ళు చాలా తక్కువ. అలాంటి వాళ్ళల్లో మీ అత్తయ్య ఒకటి. మీ అత్తయ్య వాళ్ళ చెల్లెలు మీ ఇద్దరు కలిసి ఉంటే చూడలేకపోయింది, అందుకే మీ ఇద్దరి మధ్య అబద్ధాలు సృష్టించింది. అయినా ఆమెకి వాళ్ళ కోడలికి పడలేదు. వాళ్ళ కోడలు ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. నేను హ్యాపీగా లేను కదా, నువ్వు మీ అత్తయ్యతో ఇలా హ్యాపీగా ఉంటే చూడలేక అలా చేసింది. ఆమె స్వభావం నీకు తెలిసిందే కదా, అది మీ అత్తయ్యకి ఆమె పెళ్ళాక అర్థమయ్యేటట్లు చెప్పి మీ అత్తయ్యని మార్చుకుని హ్యాపీగా కలిసిమెలిసి ఉండండి, ఇంకేం ఆలోచించకుండా హ్యాపీగా ఇంటికి వెళ్ళు అని చెప్పింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.